శ్రీరస్తు శుభమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా స్మూత్గా ఎంత చక్కగా సూపర్గా కనబడుతున్నాయి కదా, అవేనండి పన్నీర్ పరోటా. అది ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి నేను ఇప్పుడు చక్కగా చెప్తాను. సేమ్ అలాగే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పిల్లలకు ఈజీగా చేసి పెట్టచ్చు, 10 నిమిషాల చేసి పెడితే సరిపోతుంది. ఇది మాత్రం పట్టించిన పిండి తీసుకోవాలి, గోధుమ పిండి. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం మనం ఉప్పు వేసుకొని చక్కగా స్మూత్గా పిసకాలండి. పిండి చాలా స్మూత్ అంటే స్మూత్గా పిసుకోవాలి. మనం మామూలుగా చపాతీకి ఎలా పిండి పిసుక్కుంటామో అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా మనం పిసికేసి దాదాపు 5 నుంచి 10 నిమిషాల దాకా పిండిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఎలా అవుతుందంటే చూడండి, ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకుంటే మనకు కలుపుకోవడానికి చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఇక్కడ ఆయిల్ అంటే ఇంకొకటి చెప్తాను, నేను మామూలుగా షాప్ నుంచి తీసుకొచ్చే ఆయిల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడనండి. నేను కుసుమ నూనె వాడతానండి. ఇంట్లోకైనా సరే, కూరలలోకైనా, దేనికైనా సరే నేను కుసుమ నూనె వాడతాను. ఇక్కడ చూపెడుతున్నాను చూడండి, ఈ విధంగా స్మూత్గా చక్కగా పిండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పిండి దడిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఇక్కడ చూపెడుతున్నాను చూడండి, నేనైతే ఈ పన్నీర్ జెర్సీకి సంబంధించిన ఆ పన్నీర్ మాత్రం తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కొబ్బరి గీరేది ఉన్నది కదా, ఈ తీసుకొని చక్కగా మెల్లిగా అంటే బాగా గట్టిగా కాకుండా స్మూత్గా మనం దాన్ని గీరుకోవాలి. ఎలా అయితే కొబ్బరి గీరుతామో అంత గట్టిగా కాకుండా ఇది స్మూత్గా గీరుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా మంచిగా వస్తుంది, మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చింది కదా పన్నీర్, అంతా చక్కగా మంచిగా వచ్చింది, పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఇలా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి. నేనైతే ఇప్పుడు చూపెట్టిన పన్నీరుకు 1/2 స్పూన్ కారం వేశాను. అయితే ఇక్కడ ఆప్షనల్, కారం అంటే కారమైనా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుంటే ఏమైందంటే పిల్లలు తింటూ ఉంటే తాకిందనుకో కారంగా ఉంటుంది, కాబట్టి నేను కారపొడి వేస్తున్నాను. తర్వాత దీనికి రుచికి సరిపడంత, అంటే ఈ ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ పన్నీరుకు కావలసినంత 1/2 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డ నేను సేమ్ ఇప్పుడైతే ఇలాగ తురిమానో అదే దాంతో ఈ ఉల్లిగడ్డ కూడా తురిమాను. అలాగే ఆ తురిమింది ఒక చిన్న గడ్డ తురిమేసి అందులో వేసాను. ఇంకా ఇందులో ఇంతేనండి, నేనైతే ఇంతే వేసుకున్నాను. కొంచెం అల్లం వేసుకున్నాను, అది అప్పటికప్పుడు నూరిన అల్లము, ఇది కూడా ఆప్షనల్ అల్లం మాత్రం, కానీ వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడైతే ఇవే తీసుకున్నాను, ఇంకా రుచి మంచిగా కావాలంటే చాట్ మసాలా, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చు. బట్ కొత్తిమీరును చాట్ మసాలా వేస్తే మా పిల్లలు తిన్నారు కాబట్టి నిన్న అది వేయలేదు. అది మాత్రం వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. చాట్ మసాలా కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలాయితే ఇవి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మెత్తగా కలుపుకోవాలి, చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇది కలిపెట్టేసుకున్నాం కదా, ఇది కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇలా మనకు ఇలా పిసకగానే ఒక ముద్దలాగా తయారు కావాలి. ఇప్పుడైతే నేను 5 పన్నీర్ పరోటాలకు సరిపడంత ఇక్కడ తీసుకున్నాను, పిండి తడిపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలన్నదే ఇప్పుడు మెయిన్. ఇక్కడ చూపెడుతున్నాను చూడండి, ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లాగా, అంటే మనకు మామూలుగా పూర్ణం బూరెలు చేసుకుంటాం కదండి, పోలేలు తయారు చేసుకుంటాం కదా, ఆ మాదిరిగానే మనం చపాతి పిండిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత అందులోకి సరిపడ ఇప్పుడు పన్నీర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ అంతా ఇందులో మనం చక్కగా ఇలా పెట్టేసుకొని ఒక దగ్గరికి మౌల్డ్ చేసుకోవాలి. చక్కగా ఇలా మౌల్డ్ చేసుకొని ఇప్పుడు చూపెడుతున్నాను చూడండి, ఈ విధంగా మౌల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చేయడం కూడా చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఎప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకు. సేమ్ మనం చపాతీకి పిండి ఎలా దడుపుకుంటామో ఆ విధంగానే, కాకపోతే కొంచెం లూజ్గా దడిపేసుకొని ఈ మనం పన్నీర్ కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు చూపెడుతున్నాను కదండి, ఆ విధంగానే, అంత పెద్ద పని ఏం కాదు. పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు మనం మంచిగా తయారు చేసి ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బటర్. బటర్ ఎంత వేస్తే మనకు ఈ పన్నీరు పరోటాలు అంత చక్కగా వస్తాయి, అంత హెల్దీ కూడా.
పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాము. కనీసం వీక్లీ వన్ టైం అయినా పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారు. బాక్స్లో కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ పిల్లలకు ఇలాగే బాక్స్లో కట్టిస్తాను. చూడండి, ఇక్కడ ఒక 5 తయారు చేసి పెట్టేసుకున్నాను నేను ముందుగానే. అయితే ఇలా తయారు చేసుకున్న వాటిని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇక్కడ చిన్న చిట్కా ఏంటంటే, మనం ఇప్పుడు చపాతీలు చేసే పీట తీసుకున్నాం కదా, చపాతీ చేసే పీట తీసుకున్న తర్వాత దాని మీద ఈ మనం ఎట్లయితే చపాతి చేసుకుంటామో ఆ విధంగానే కొంచెం పొడి చల్లేసుకోవాలి. గోధుమ పిండి చల్లేసుకొని చేయితోని ప్రెస్ చేసుకోవాలి. ఒక కొంచెం ఒక చపాతి మాదిరిగా అయ్యేంత వరకు మనం చేయితోనే ప్రెస్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం చపాతి పీటతో దాంతోనే మనం చేసుకోకూడదు. ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత మా దగ్గర అయితే బెల్లం కట్టె అంటారు ఈ చపాతి చేసే కోలను. మరి కొన్ని చోట్లలో కోల అంటారు, మా దగ్గర అయితే బెల్లం కట్టె అంటారు. మేమైతే బెల్లం కట్టె అంటాం దాన్ని. మరి మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా, అంత ఫాస్ట్గా కాకుండా లైట్గా మీద ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని మనం చపాతి మాదిరిగా చేసుకోవాలి. మీకు ఎక్కడ ఇరిగిపోదు, ఏం ఖరాబ్ కాదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఏం భయపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసి మనం పెంక మీద వేసేసుకుందాం. తయారైపోయింది మనకు పన్నీర్ పరోటా, రెడీ అయిపోయింది. ఇప్పుడు బటర్ వేసుకుందాం. మనం ఒక సైడ్ కొంచెం కాల్చుకోవాలి. కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసిన తర్వాత అప్పుడు మనం బటర్ రాయాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది చిన్న మంట మీద పెట్టాలి లేదా మీడియంలో పెట్టాలి. కొంచెం చిన్న మంట మీద కాల్చుకున్న తర్వాత కొంచెం మీడియం సైజు పెట్టాలి. ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి బటరు. ఈ బటర్ ఈ విధంగా రాసుకోవాలి. మీరు కరిగించి పోసినా పర్వాలేదు బటర్ను, లేదంటే మామూలుగా ఇలా రుద్దుకుంటే ఇంకా బాగుంటుంది. మన చేతితో ఇలా రుద్దేసుకుంటే చాలా ఈజీగా మంచిగా అయిపోతుంది. అక్కడ ఆ హీట్కు తొందరగా అది కరిగిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం ఈ బటర్ అనేది రాసేసుకుందాము. ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కటి రుచికరమైన పన్నీర్ పరోటా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం పన్నీర్ పరోటాను ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా మంట. మీడియంలో పెట్టేసుకొని ఈ పన్నీర్ పరోటాను రెడీ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. అయితే ఇందులో మరి ఏం పెట్టుకొని తింటే బాగుంటుంది, ఇలాగే తింటే బాగుంటుందా, లేకపోతే ఇందులోకి ఏమేమి పెట్టుకొని తింటే బాగుంటుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. దానికి కావాల్సింది కూడా ఇప్పుడు చెప్తాను. నేను అది కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. మనం పెరుగు ఉంటుంది కదండి, పెరుగు అంటే రైతా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి. లేదా మామిడికాయ పచ్చడి అయినా పుదీనా పచ్చడి అయినా బాగుంటుంది. రైతా అయితే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది, హెల్త్కు చాలా మంచిది. దీనికి రుచిగా చక్కగా తయారవుతుంది. చూడండి ఈ విధంగా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి. పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. బటర్ మాత్రం మీరు మంచిగా వేసుకోండి, ఏం కాదు, హెల్త్కి చాలా మంచిది. చక్కగా స్మూత్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయి ఒకసారి చూడండి, ఎంత స్మూత్గా మంచిగా వచ్చినాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రైతాకి కావాల్సింది ఏంటంటే పెరుగును కొంచెం పలచగా చేసేసుకొని, మీడియంగా చేసేసుకొని అందులో కొత్తిమీర, తర్వాత ఉల్లిగడ్డ, క్యారెటు, తర్వాత కీర, ఇవి అన్నీ అందులో మిక్స్ చేసి వేసేసుకోవాలి. కాస్త తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పన్నీర్ పరోటాకు పెట్టుకొని తింటే ఇంకా అసలు అద్భుతం అంటే అద్భుతం. ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకు, వద్దన్నా సరే మళ్ళీ మళ్ళీ మీతో చేయించుకొని తింటారు. సూపర్ ఈజీ. ఇగో ఇక్కడ చూడండి, నేను చూపెడుతున్నాను. పిల్లలు ఆల్రెడీ చేస్తుంటే తినేశారు. ఇంకా ఇప్పుడు మిగిలింది చూపెడుతున్నాను. ఆల్రెడీ పిల్లలు తింటూనే ఉన్నారు. వాళ్ళు తింటుంటూనే నేను వీడియో చేస్తున్నాను. వాళ్ళకి సర్వ్ చేస్తూ నేను ఇక్కడ వీడియో చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు తినే తింటున్నారు. ఆల్రెడీ నేను వీడియో చేసే చేస్తున్నాను. చూడండి ఇంత చక్కగా మనం రైతా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు పన్నీర్ పరోటా చేసి పెడితే బా సూపర్ అంటే సూపర్ అని మెచ్చుకుంటారండి. అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి, టేస్ట్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కు నా ధన్యవాదాలండి. ఓకేనండి, ఉంటాను. స్వస్తి. మీ శైలజ శ్రీనివాస్.